अमेज़न हॉल अंडी कुछ कुर्तीस तपिचा नेनु अमेज़न नुंची कुर्तीस अन्नी एंटंटे डेली वेर वेसुकोवडानिकी लेकपोते कॉलेज की ऑफिस की कूडा चाला बागुंटायी कुर्तीस अन्नी एंटंटे कॉटन फैब्रिक लो तपिचानु नाकु पर्सनल गा कॉटन फैब्रिक अंटे चाला इष्टमु एनवायरमेंटल फ्रेंडली अंड नाकु वेसुकोवडानिकी कूडा चाला कंफर्टबल गा अनिपिस्तायी एक्कुव कॉटन कुर्तीसे यूज चेस्तानंडी नेनु अंड कॉटन कुर्तीस एंटंटे बागा मेंटेन चेस्ते स्टार्च अदि पेट्टि आयर्न अदि चेयिंचुकुंटे चाला क्लासी अंड एलिगेंट लुक वस्तायी कॉटन कुर्तीस सो इवाला वीडियो कुर्ती लिंक्स अन्नी मन की किंद डिस्क्रिप्शन बॉक्स लो अवेलेबल गा उंटायंडी सेपरेट लिंक्स उंटायी माय हॉल स्टोर लिंक कूडा उंटुंदी माय हॉल स्टोर लिंक पैन क्लिक चेस्ते एंटंटे ई वीडियो चूपिंचिन प्रोडक्ट्स अन्नी कूडा विथ प्राइसेस अंड इमेजेस मीकु ओपन अवुतायी एदैना प्रोडक्ट नच्चि पर्चेस चेसुकोवालनुकुंटे आ इमेज पैन क्लिक चेयडम अंते आ इमेज पैन क्लिक चेस्ते अदि डैरेक्ट गा अमेज़न लो ओपन अवुतुंदी मीरु as usual एला अयिते पर्चेस चेसुकुंटारो अमेज़न लो अला पर्चेस चेयडम अंते सो विदाउट एनी फर्दर डिले Let's get into the video. ఇదొచ్చేసి ఫస్ట్ కుర్తి అండి ఇట్లా మంచి గ్రీన్ కలర్ లో వచ్చింది కలర్ అయితే చాలా బాగుందండి ఈ గ్రీన్ కలర్ అండ్ దీని పైన వచ్చిన ఈ డిటైలింగ్ వల్ల కూడా చాలా మంచి లుక్ వచ్చింది ఈ కుర్తికి అండ్ నేను ఆల్్రెడీ స్పెసిఫై చేసినట్టు ఇవన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లోనే తెప్పించానండి కుర్తీస్ సో కమింగ్ టు ద కుర్తి ఇలా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి ఇందులో ఏమీ లినిన్ మిక్స్ గాని అట్లా ఏమీ రాలేదు कमिंग टू द कुर्ती इला मंची फ्लोरल प्रिंट वीडियो मुझे ना फॉलो वाले ऐडिया उड़े उ फ्लोरल प्रिंट्स अंटे चाला इष्टमी चाला एक्कुवगा नेनु फ्लोरल प्रिंट्स उंटे सेलेक्ट चेस्तू उंटानु आ कुर्तीस नी सो दीन पैन इला मन की इला ऑरेंज येलो अंड डार्क ग्रीन कलर तो मोत्तमंता कूडा इला फ्लोरल प्रिंट ओवरऑल मोत्तम सेम प्रिंटे वच्चिंदी अंड दी नैक् इला बैक सैड नैक् पैक वींद नैक् डिफरेंट षे रउंड षे वी इक कुछ इला वी कटा वी ची कटा अंड नैक् चुटूर मन की पॉम पॉम्स तो लेयर्स वाला चॉम पॉम्स तो मन की मतलब इला लेयर्स वी अंड स्लीव्स स्लीव्स 3x4 स्लीव्स वी स्लीव्स एज मन की इला मंची लेयर्स डीटेलिंग वाली కిందంత ప్లేన్ అండి ఇంకా మనకి ఏమీ పాం పాంస్ గాని ఏమీ డిటైలింగ్ రాలేదు ఇలా సింపుల్ గా ప్లేన్ గా వచ్చింది కింద అండ్ దీనికి లైనింగ్ అయితే ఏమీ రాలేదండి మనకి బట్ నాకైతే ఏమీ ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు ఈ కుర్తి వేసుకుంటేని దీని లెంగ్త్ కూడా మీడియం లెంగ్త్ వచ్చింది షార్ట్ గుండే వాళ్ళకి కూడా బాగుంటుందండి ఈ లెంగ్త్ మోడరేట్ లెంగ్త్ వచ్చింది అన్ని హైట్స్ వాళ్ళకి బాగుంటుంది ఇది ఏదైనా మీరు రెడ్ కలర్ లెగ్గిన్ ఆర్ లేకపోతే ఇలాంటి గ్రీన్ కలర్ లెగ్గిన్ పైన పేర్ అప్ చేసుకుంటే బాగుంటుంది और लेकिन स्ट्रेट कट पैंट पैन पेर अपना चाल मंजी इपड़े स्ट्रेट कट पैंट चाल ट्रेंड का बट्टी मंची स्ट्रेट कट पैंट तो पेर अपना चाल मंची लुक कुर्ती की डेली वेर की चाल कंफर्टबल फैब्रिक चाल सॉफ्ट अंडे नैन साइज स्मॉल स्मॉल स्टार्टिंग साइज अंडी लूज बट डेली वेर पर्पस मन को चाल बहुत बट अंड कॉटन फैब्रिक वॉश చేశాక స్ట్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి దిస్ ఇస్ లైక్ వెరీ ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి ఇది మంచి వైబ్రెంట్ రెడ్ కలర్ లో వచ్చి రెడ్ పైనంత మనకి ఇలా చిన్న చిన్న సింపుల్ ఫ్లవర్స్ వచ్చాయండి ఇవి ఏంటంటే మనకి ప్రింట్ ఏ వచ్చింది వీవ్ కాదు ఇట్లా కొంచెం ఫాయిల్ ప్రింట్ లాగా గోల్డ్ కలర్ లో వచ్చి ఇక్కడ ఇలా బ్లాక్ కలర్ తో ఇలా ప్రింట్ వచ్చింది మొత్తం కుర్తీ అంతా కూడా మనకి సేమ్ ప్రింట్ రిపీట్ అవుతుంది ఇలా దూరం దూరంగా మొత్తం బూటీస్ అంతా రిపీట్ అవుతుంది దీనికి వచ్చేసి మనకి ఇలా హై కాలర్ వస్తుంది కుర్తీకి అండ్ సెంటర్ లో కూడా మనకి అన్ని బటన్స్ వస్తాయండి కింద చిన్న స్లిట్ లాగా వస్తుంది యూజువల్ గా ఇలా సెంటర్ బటన్స్ వచ్చినాని ఏంటంటే కింద చిన్న స్లిట్ వస్తుందండి సో ఇలా సింపుల్ గా చిన్న స్లిట్ వచ్చింది అంటే ఇది స్ట్రైట్ కట్ కుర్తీ కాదండి మనకి కొంచెం ఏ లైన్ టైప్ కుర్తీ లాగా వస్తుంది కిందన వస్తుంది మనకి స్లిట్ చిన్న స్లిట్ వస్తుంది సైడ్స్ లో కిందన స్లిట్ వస్తుంది అంటే హిప్ రీజన్ తర్వాత హిప్ రీజన్ దగ్గర కూడా రాదు హిప్ బాగా కిందన వస్తుందండి మనకి ఇక్కడ స్లిట్ సైడ్స్ నైతేని కొంచెం ఏ లైన్ టైప్ కుర్తీ లాగా ఇది అండ్ దీనికి ఇలా హై కాలర్ వచ్చి ఇక్కడ మనకి బటన్స్ వచ్చే అన్నం కదా ఈ పై బటన్ ఒకటే ఓపెన్ అవుతుంది మిగిలిన ఏ బటన్ ఓపెన్ అవదు వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి ఈ పై బటన్ అయితే ఒకటే ఓపెన్ అవుతుందండి ఇలా హై కాలర్ వస్తుంది అండ్ స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ రోల్ అప్ వస్తుందండి మనకి స్లీవ్స్ ఎడ్జ్ లోని ఇక్కడ ఇలా షో బటన్ కూడా వస్తుంది దీనికి ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ పిస్తా
అండ్ సైజ్ వచ్చేసి 36 సైజ్ 36 అంటే వీళ్ళు ఎక్స్ట్రా స్మాల్ అన్నట్టు స్పెసిఫై చేశారు బట్ సైజ్ 34 ఇస్ ఎక్స్ట్రా స్మాల్ ఇవి పిస్తా బ్రాండ్ లో ఏంటంటే కొంచెం నాకు లూజ్ అవుతాయండి ఒక సైజ్ చిన్నది తీసుకోండి ఒకవేళ ఇది ఈ బ్రాండ్ లో కానీ మీరు తీసుకుంటుంటే ఒక సైజ్ ఎప్పుడు వీళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు లైక్ స్మాల్ ని ఎక్స్ట్రా స్మాల్ కింద అలా వెనక్కి చెప్తారు సైజెస్ ఇది కొంచెం లూజ్ అవుతుందండి నాకు అండ్ ఇవి పెద్దగా స్ట్రింక్ అవ్వండి ఈ బ్రాండ్ వి నేను ఆల్రెడీ ఈ పిస్తా బ్రాండ్ లోవి అమెజాన్ లోవి చాలా యూజ్ చేశాను పెద్దగా స్ట్రింక్ అయితే అవ్వవు ఈ బ్రాండ్ లోని ఇంకి లైనింగ్ అయితే ఏం రాలేదండి మనకి బట్ వేసుకుంటే ఏమి ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు ఈ కుర్తి ఇది ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది అండ్ బెల్లీ ఫ్యాట్ లోవర్ హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది యూజువల్ గా ఇలా ఏ లైన్ టైప్ కుర్తీస్ ఏంటంటే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కన్నా మీరు ఏదైనా లెగ్గింగ్ తో పేరప్ చేస్తే మంచి లుక్ వస్తాయండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండ్ అమెజాన్ లో ఏంటంటే వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అని చెప్పి సేల్ అయితే రన్ అవుతుంది ఈ సేల్ లో ఏంటంటే మనకి బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఐటమ్స్ పైన 50-80% వరకు ఆఫ్ ఉంటుంది ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేయాలంటే ఇది బెస్ట్ టైం అండి మీరు అమెజాన్ లో పర్చేస్ చేయడానికి మంచి డిస్కౌంటెడ్ ప్రైసెస్ కి దొరుకుతాయి మనకి 50-80% ఆఫ్ అంటే చాలా ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ప్రైస్ కి దొరుకుతాయి మనకి బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ ఏ ఐటమ్స్ అయినా సరే కూడాని సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా నాకు చాలా నచ్చింది స్టైల్ డిఫరెంట్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో కమింగ్ టు ద కుర్తీ ఇలా మనకి మెన్ షర్ట్ టైప్ లో వస్తుందండి కొంచెం ఐ మీన్ బటన్స్ అది కాదు చూడడానికి ఏంటంటే కొంచెం మెన్ షర్ట్ టైప్ లాగా అనిపిస్తుంది పైన ఒక చిన్న పార్ట్ ఇలా వచ్చి కింద అంతా మనకి ఇలాగా ఫుల్ స్ట్రైట్ కట్ కుర్తీ లాగా వస్తుంది ఇదేంటంటే మనకి ఇలా కంప్లీట్ హై కాలర్ వస్తుందండి ఇలా హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ హారిజంటల్ లైన్స్ వస్తాయి కిందంతా వర్టికల్ లైన్స్ వస్తాయి ఈ కుర్తీ ఏంటంటే ఒకవేళ మీకు హెవీ లోవర్ బాడీ ఉండి ప్యూర్ బాడీ షేప్ ఉంటే బెస్ట్ ఆప్షన్ అండి చాలా బాగా సెట్ అవుతుంది ఆ టైప్ ఆఫ్ బాడీ టైప్ ఉండే వాళ్ళకి ఇలా ప్యూర్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి ఏంటంటే అప్పర్ పార్ట్ అంతా ఇలా హారిజంటల్ లైన్స్ అండ్ లోవర్ బాడీ అంతా ఇలా వర్టికల్ లైన్స్ వస్తే చాలా మంచి లుక్ వస్తుందండి బాగా కనబడతారు ఆ పర్సనాలిటీకి చాలా బాగా సెట్ అవుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రైప్స్ సో ఆల్రెడీ స్పెసిఫై చేసినట్టు మనకి ఇలా హై కాలర్ లాగా వస్తుంది అండ్ ఆ హై కాలర్ కూడా మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఏంటంటే హై కాలర్ లా కాకుండా కొంచెం కిందకు వస్తుందండి పైది కిందది ఒక్క లెంత్ ఒక్క హైట్ లో లేవు మనకి నెక్ అండ్ పైన ఇక్కడ యోక్ పార్ట్ లాగా ఈ చిన్న పార్ట్ అటాచ్ చేసిన దానికి వరకు మనకి ఇలా హారిజంటల్ లైన్స్ వస్తాయి అండ్ దాని పైన అంతా మనకి ఇలా వైట్ కలర్ డాట్స్ వస్తాయి కింద ఇలా వర్టికల్ లైన్స్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుందండి మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి సేమ్ ఫ్రంట్ ఎలా అయితే వచ్చిందో అలాగే వస్తుంది బట్ ఏంటంటే నెక్ పైకి వస్తుంది కొంచెం బ్యాక్ సైడ్ నెక్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా బటన్ వస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా మనకి ఫ్రిల్స్ వస్తాయండి మెన్ షర్ట్ కి బ్యాక్ సైడ్ వస్తాయి చూడండి అలా ఫ్రిల్స్ వచ్చాయి అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ కి ఏంటంటే ఇలా మనకి హోల్స్ లాగా వచ్చి ఇక్కడ బటన్స్ వస్తాయండి ఇలా పెట్టుకోవడానికి ఇక్కడ 4 బటన్స్ వస్తాయి చాలా స్టైలిష్ గా ఉంది ఇదేంటంటే జీన్ ప్యాంట్ పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి స్టైలిష్ లుక్ వస్తుంది ఆర్ లేదంటే మీరు బ్లాక్ కలర్ లెగ్గిన్ పైన వేసుకున్నా చాలా బాగుంటుంది కుర్తీ అయితే చాలా నచ్చిందండి నాకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది లైనింగ్ అయితే ఏం రాలేదు నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం అనిపించలేదండి ఈ కుర్తీ సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను కానీ స్మాల్ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు మరి ఎగ్జాక్ట్ ఫిట్ లాగా వచ్చేసింది ఎక్స్ట్రా స్మాల్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి ఇది ఏంటంటే మనకి ఇలా 2 పీస్ లా వస్తుంది ఇది పైన ఓవర్కోట్ వచ్చి ఇది లోపల కుర్తీ లా వస్తుంది సో కమింగ్ టు ద కుర్తీ ఇట్లా మనకి బ్లాక్ కలర్ లో వస్తుందండి స్ట్రైట్ కట్ కుర్తీ మనకి సారీ కొంచెం ఇట్లా ఏ లైన్ టైప్ కుర్తీలా వస్తుందండి ఫ్లేయర్ తక్కువ ఉండి ఏ లైన్ టైప్ కుర్తీలా వస్తుంది యాక్చువల్లీ ఇది స్ట్రైట్ కట్ కుర్తీ అంటే పైన కోట్ ఏంటంటే మనకి స్ట్రైట్ కట్ స్టైల్లో వస్తుంది లోపల ఏంటంటే ఇలా కొంచెం ఏ లైన్ టైప్ లో వస్తుందండి మరీ ఎక్కువ ఫ్లేయర్ రాదు మోడరేట్ ఫ్లేయర్ వచ్చి ఇలా ఏ లైన్ టైప్ కుర్తీలా వచ్చి సింపుల్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ నెక్ కిందకు ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ నెక్ పైకి వచ్చింది స్లీవ్స్ వచ్చేసి 3x4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి మనకి ఓవర్ కోట్ ఏదైతే ఫ్యాబ్రిక్ కలర్ లో వచ్చిందో ఆ కలర్ లో వచ్చింది అండ్ కింద కూడా దీనికి బార్డర్ వచ్చింది ఇది ఏంటంటే మీరు కోట్ తో వేసుకోవచ్చు లేకపోతే కోట్ లేకుండా కూడా వేసుకోవచ్చు
కోట్ లేకుండా ఏదైనా బ్లాక్ కలర్ లెగ్గింగ్ తో పేరప్ చేసి ఇలాంటి పింక్ కలర్ కొంచెం డిఫరెంట్ ప్రింట్ వచ్చిన దుప్పటా ఆర్ లేకపోతే ప్లెయిన్ పింక్ కలర్ దుప్పటాతో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా సెపరేట్ గా టాప్ ఒకటే కోట్ లేకుండా ఇలా సెపరేట్ గా కూడా బాగుంటుంది. అండ్ అవుట్ సైడ్ కోట్ వచ్చేసి మనకి ఇలా స్లీవ్లెస్ కోట్ వస్తుందండి. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్ కట్ టైప్ లో మనకి స్లీవ్లెస్ కోట్ వస్తుంది. అండ్ ఈ కోట్ కి ఏంటంటే ఇలా హై కాలర్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఒక బటన్ వస్తుంది పెట్టుకోవడానికి, ఇట్లా బటన్ వస్తుందండి పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి కోట్. కొంచెం బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఓవర్ కోట్స్ వచ్చినవి ఏంటంటే కొంచెం బెల్లీ ఫ్యాట్ తక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. అండ్ చబ్బీగా ఉన్నా సరే కూడా పెద్దగా చబ్బీగా ఉన్నట్టు కనపడదండి ఇలా కోట్ స్టైల్లో లేయర్ టైప్ కుర్తీస్ వేసుకుంటేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కాటన్, లోపల అయితే కాటన్ కాదండి, కొంచెం ఏదో సిల్క్ మిక్స్ టైప్ లో వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే ఉండడం చాలా సాఫ్ట్ గా ఉంది బట్ కాటన్ లో లేదు, కొంచెం ఫ్లోరీ టైప్ లో వచ్చింది. ఇది మటుకు కాటనే అండి, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్. ఈ ఓవర్ కోట్ అయితే మటుకు మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. అండ్ కోట్ కి కూడా మనకి బార్డర్స్ ఇలా బ్లాక్ కలర్ తో ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చిన బార్డర్స్ యాడ్ చేశారు. అండ్ పక్కన ఇక్కడ స్లిట్స్ దగ్గర కూడా ఇలా బ్లాక్ కలర్ తో ఈ బార్డర్స్ అయితే యాడ్ చేశారండి. కింద కూడా యాడ్ చేశారు బార్డర్స్ కుర్తీకి, మొత్తం అన్ని సైడ్స్ బార్డర్స్ అయితే యాడ్ చేశారు. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.